ఈ బంధిం బాగుందండి. ముఖం ఎదురా ఇదిగోండి. బాబు నీకు శుభవార్త. ఏమిటి? మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ పిక్నిక్ వెళ్తున్నారా? నేనే ఫోటోలు తీయడానికి రావాలా? అబ్బే అదేం కాదులే, ఢిల్లీలో ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉందని పేపర్లో వేశారు. ఆ కాంపిటీషన్ నువ్వు ఎదిరే ఫోటో పంపించావంటే ఆ ప్రైజ్ నీకే దక్కుతుందని నా నమ్మకం. ఆల్ ఇండియా పోటీలకు పంపించాలంటే ఫోటోలు బాగా తీయాలి కదండి. అంటే నాకు ఫోటోలు సరిగ్గా తీయటం రాదనే? పైకి రా. అయితే గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందంటావా? మిగతా వాళ్ళంతా సన్నాసులు అయితే మందే పట్టు ప్రైజ్ అండి. ఇదిగో తన్నండి. లేరా లేతనా? నేను తన్ను. మానేయండి. రేపు 10వ తారీఖు లాస్ట్ డే. ఈ లోగా అందమైన ప్రకృతి ఫోటోలు తీసి పంపించాలి. ఓకే చూస్తావుగా మన తనాక. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. రే కొట్టం. ఏంటండి? రే కొట్టం, రేపు నుంచి మనం ఫోటోగ్రఫీ అతర కొట్టేయాలరా. గురుగారా మీకు పట్టు ప్రైజ్ వస్తే పరమవీర చక్ర బిరుదిస్తారంటారా? అది యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చేదిరా. తెలియకేదో బాగేనండి. ఏడో ఒకటి అయితే ఏమిస్తారండి? నీకు బుద్ధి లేదురా? అది కాదండి, 5 రూపాయలే కదా. 5 రూపాయలు అయితే మాత్రం ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలి? ఇంద్రసారి ఏమన్నాడు? నీ బతుకులో ఒక ఆడపిల్ల వస్తుంది, అప్పుడు నీ బతుకు డబ్బాలో వేసిన గులకరాయిలాగా దడదలు ఆడిపోతున్నాడా? ఎక్కడైంది? అవుతారా? నీ బతుకనే గులకరాయి, ఆ రోజే డబ్బాలో పడ్డది. ఇక దడదలు ఆడటం రేపటి నుంచే ఆరంభమవుతుంది. ఇప్పటికైనా అర్ధణ పదాలు ఇచ్చేసి ఇదిగో ఆట్టే వాగావంటే నీ మూట తీసి ఆ సముద్రంలో పారేస్తాను. అప్పుడు నీ పని కొయ్యి నా కుంజో నా గిన్నె కొడు పుంజో అయిపోద్ది. అబ్బా ఏట్రా రెట్టేసిందా? ఆ వేసిందండి. అయితే ఫస్ట్ ప్రైజ్ మనదే. ఏమిటో రా, ఏది నా స్టేటస్ తగినట్టుగా లేదు. ఆ గోచకని చూసారా? వాడు ముఖంలో గ్లామర్ లేదండి. బడుగు జీవితాల ముఖాల్లో చెమట తప్ప గ్లామర్ ఉండదురా. అవార్డులు వచ్చిన ఎన్నో సినిమాల్లో ఇలాంటి వాళ్ళ మీద తీసినవే. అంచేత మనం అదే రూట్లో వెళదాం. ఏ మిస్టర్ నాయుడు, ఏడు బాబు పొలాలు కావాలా? కాడు 1 రూపాయలు బాబు. మీ కావిడ నాకు అక్కలేదు కానీ నిన్ను ఒక అందమైన ఫోటో తీద్దాం అనుకుంటానయ్యా. ఫోటో కావాలా? అట్టకే బాబు. అయితే పద. ఇదిగో నీ పేరేంటి? దేవుడు అండి. ఇదిగో దేవుడు మంచి ప్రాజెక్ట్. ఎన్టీ వాడు పోదట్టమంటారా, ఏ అన్నాడు పోదట్టమంటారా? అయ్యేం అక్కర్లేదు కానీ నీ పోజులో ఉండు, ఆ చుట్టుమొత్తం నోట్లో పెట్టుకోడు. ఆగండి. సరే ఏం చేస్తావరా? తీ చెప్తున్నాను, ఇది ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫోటో. అబ్బా అక్కడికి వెళ్ళచ్చు. అలాగండి. నువ్వు పోజెట్టుకో. మీ బుర్రల్లో ఉంది మెదడా, గేదె పేడరా? శవాన్ని బయట పారేస్తే పోలీసులు చూడరా? కూపి లాగి లాగి బాసును ఉరికంబ వెక్కించరా? బాసు ఇక లాభం లేదో వీళ్ళు చర్మవలు చేసి మన ముఠాబొత్తానికి చెప్పులు కుట్టించుకుందాం. ఇది మరీ బాగుందా? శాల్తిని చంపేయమన్నారు, చంపేశా, బయట పారేశావు. గొడవలొద్దు జాకాల్. రే శవన్ జాడ తెలియకుండా మాయం చేయండి. వీళ్ళిద్దరికీ ముందు కింద చెరువు 200. ఈ పనికి డబ్బెందుకు బాసు? శవన్ తో డీలింగ్ కదా, కాస్త కలేజా ఉండాలి. మందు వేస్తే తప్ప కలేజా వాళ్ళ మాటండు. వాళ్ళకి మీరు సొమ్మేదో ఇచ్చినట్టు వస్తాం బాస్. అడగకుండానే వాడికి డబ్బులుస్తున్నారు. మీరు బొక్కలకు పోకుండా నేను చక్కెర వడవేశాను, మరి నాకు నజరానా ఏమిస్తారు బాస్? ఇది నీకు. ఏమిటి బాస్ ఇది? బంగారం కడ్డీయా? ఇప్పి చూడు, తెలుస్తుంది. ఇది మామూలు బీడీ కాదురా, ఫారిన్ కంట్రీస్ లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తాగేది. ఒక్కటి నోట్లో పెట్టుకుంటే చాలు, కాలకుండానే తెలివితేటలు ఫారిన్ నుంచి డైరెక్ట్ గా నీ బుర్రలో ప్రవేశిస్తాయి. ట్రై చేసి దాదాపు అన్ని ఫొటోస్ బానే ఉన్నాయండి. ఇది చూడండి,
ఇది మరీ సూపర్గా ఉంది. ఈ ఫోటోకి ఐడియా ఇచ్చింది నేనేనండి. నువ్వు డార్క్ రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుని ఫోటోల సంగతి చూడు. ఈ ఫోటో బానే ఉంది గాని ఈ మచ్చ లేకపోతే అవార్డు వచ్చేది. మచ్చే కదా, ఇంకో ప్రింట్ వేసి దాన్ని పంపిస్తాను. ఓకే రిషి, బెస్ట్ ప్లాన్, నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.